భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొందం వీరయ్య, నాయకులు నూకల రంగారావు, అయితే గంగాధర్ పూలపల్లి రాంబాబు, కొమ్మరాజు విజయ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతాయని నేను ఆకాంక్షిస్తూ మరి పట్టణ అధ్యక్షుడు సోదరుడు తమ్ముడు రంగారావు గారు పుట్టినదానికి మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అన్నింటిని కూడా మన నాయకత్వం అంతా కూడా అన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రతి వారికి దరఖాస్తు పెట్టుకోమని చెప్పాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్ పై ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మలేటి సీనన్న గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మనమందరం కూడా ఈ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడానికి ముందుంటామని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నటువంటి సోదరుడు పట్టణ అధ్యక్షుడు రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా